నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా తునిలో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఏలూరి బాలు, 14వ వార్డ్ కౌన్సిలర్ షేక్ వాజాలను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు తునిలో 17 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరస్పాండెంట్ రాజు. రాజు, చూస్తూ ఉన్నాం అరెస్టులు కొనసాగుతూ ఉన్న పరిస్థితి. కాకినాడలో తాజాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది, ఎట్లాంటి సమాచారం ఉంది? అనేసి ఎవరైతే ఇద్దరిని అదుపులో చూస్తున్నారో వారిని కొద్దిసేపటి కింద కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు వాళ్ళని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎవరైతే తుని నగర సంబంధించి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఇల్లూరి బాలుతో పాటుగా 14వ వార్డు సంబంధించి కౌన్సిలర్ గా ఉన్నటువంటి కాజ్వాన్ ఇద్దరిని కూడా నిన్న అదుపులో తీసుకుని ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడే అందిన మనకు తాజా సమాచారం ప్రకారం తుని నియోజకవర్గంలోనే కోట నందూరు మండలానికి సంబంధించినటువంటి మరో ఆరుగురిని కూడా నిన్న అదుపులో తీసుకున్నారు. వారిని ఇంతవరకు కూడా ఇటువంటి కోర్టు ముందు ప్రవేశపెట్టడం కానీ ప్రొడ్యూస్ చేయడం కానీ చేయలేదు. మొత్తం మీద చూసినట్టయితే ఒక కక్షపూరిత వాతావరణం అయితే తుని నియోజకవర్గంలో కనిపిస్తుంది. ముఖ్యంగా తుని నియోజకవర్గం సంబంధించి ఎవరైతే మాజీ మంత్రి యనమల రామకృష్ణ ఉన్నాడో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత కొంతకాలంగా చూసినట్లయితే నియోజకవర్గంలో సోషల్ మీడియా యాక్టివిటీస్ తో పాటుగా పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకుల్ని కూడా పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల తొండంగి మండలంలో సంబంధించి చూసినట్లయితే మాజీ వైస్ ఎంపీపీ గంగబాబుతో పాటుగా ఆనంద్ అనే ఒక సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా తుని రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరిగింది. ఆ తర్వాత తాజాగా ఏలూరు బాలుతో పాటుగా కాజాలను కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అయితే తుని రూరల్ పోలీసులు అదుపులో కోటలను చెందినటువంటి ఆరుగురు యాక్టివిటీస్ట్లు అదుపులో తీసుకున్నారు. దాదాపు 24 గంటలు నడుస్తున్నప్పుడు కూడా వారిని ఇంతవరకు కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరగలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు కానీ ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కూటమి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధన చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రశ్నించారన్న నేపథ్యంలో అందరినీ కూడా స్టేషన్ తీసుకొచ్చి ఎటువంటి సమాచారం కూడా బంధువులు కాకుండా వారిని అదుపులో ఉంచుకుని రోజుల తరబడి ఉంచుకోవడం చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుశ్రీ, థ్యాంక్ యూ రాజు.